కాదని మనం అడుగుతున్నా. నేను ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేయాలని, ఈ ప్రాంతంలో పెద్ద ఇతర పరిశ్రమలు రావాలని ఇది అనుకూలమైన ప్రదేశాన్ని వదిలిపోయాం. నేను అందుకే ఉదుగులు వచ్చినప్పుడు మీరు చూశారు, ఉదుగులు వస్తే అందరికంటే ముందు వచ్చిన వ్యక్తిని నేనే ఇక్కడికి అవునా కాదా ఒకసారి గుర్తు చేసుకోండి. ఉదుగులు ఎంత తీవ్రంగా వచ్చిందో అంత తొందరగా నేను ఇక్కడికి వచ్చా. వస్తే చూసేడే పోలేదు, నేను ఇక్కడే మకాం పెట్టాను, 10 రోజులు ఇక్కడే ఉన్నా, బస్సులోనే ఉన్నా, మళ్ళా విశాఖపట్నాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసిన తర్వాత, మీరందరూ మామూలు స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వదిలిపెట్టిపోయారు. అది నాకు మీ మీద ఉండే ప్రేమ అభిమానం అని చెప్పి మరొకసారి విజయం చేస్తున్నా. ఆ ప్రేమ 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది, గెలిపించారు మీరు. ఈరోజు నేను చూస్తున్నాను, నాకు అనుమానమే లేదు, విశాఖపట్నంలో ఒక పార్లమెంటు 7 అసెంబ్లీలు మనమే గెలుస్తున్నామని చెప్పిన వ్యక్తులు ఏం చేస్తున్నా. నేను ఆ రోజు ఒక ధ్యేయం పెట్టుకున్నాను, విశాఖపట్నం ఉదుగు కంటే ముందు, విశాఖపట్నం ఉదుగు తర్వాత అనే ధ్యేయం పెట్టుకోవాలని అభివృద్ధి చేశా. ఐటి కంపెనీలు తీసుకొచ్చాను, పరిశ్రమలు తీసుకొచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ ఏ సదస్సులు పెట్టినా విశాఖపట్నంలో పెట్టారు, ఇవన్నీ అభివృద్ధి చేశా. ఈరోజు నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు చూస్తే ఒక టూరిజం హబ్గా, ఒక ఐటి హబ్గా, ఒక పరిశ్రమల కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేసి ఇప్పుడే భరత్ గారు చెప్పినప్పుడు మెడ్టెక్ జోన్ ఇక్కడనే పెట్టారు, 200 ఎకరాలు ఇచ్చారు, కనీసం 10,000 అక్కడ పనిచేసే పరిస్థితులు వచ్చారు. ఏదైనా సరే మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడ్టెక్ పార్క్ తీసుకొచ్చాం. అది బ్రహ్మాండంగా రాణిస్తా ఉంది. అలాంటి కార్యక్రమాలు చేసి ఇక్కడ ఏదైతే ఐఏఎం తీసుకొచ్చాం, కొన్ని యూనివర్సిటీ తీసుకొచ్చాం, పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ రోజు మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖపట్నాన్ని చేశాం, ఏం తమ్ముడు ఇప్పుడు విశాఖపట్నం గంజాయి కేంద్రంగా తయారు చేసే పరిస్థితి కాదని మొన్ననే మీరు చూశారు, విశాఖపట్నం బోర్డు ద్వారా 25,000 కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తా ఉంటే పట్టుబడ్డారు. నేను అడుగుతున్నా, ప్రభుత్వ సహకారం లేకపోతే ఎవరికైనా ధైర్యం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైనా చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం దోషమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మా ఆడబిడ్డలందరికీ, మా తమ్ముళ్ళు కూడా, కుటుంబ పెద్దలందరికీ. మొన్న మా సెక్యూరిటీ సిబ్బంది ఒకతను చెప్పాడు, ఒక స్టోరీ ఒకటి చెప్పాడు. ఇది వాస్తవంగా జరిగిన కథ. ఇది విజయవాడలో కుటుంబం, చిన్న కుటుంబం, చేత మనం ఏదైతే సెలవులు పెట్టుకోవాలని బతుకుతున్నాడు ఒక నిర్మాణ వర్గాల వ్యక్తి, భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది, ఇద్దరు కలిసి 25-30 వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు. సంపాదించే క్రమంలో వాళ్ళకు ఒకే అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు, 3 ఆనందంగా ఉన్నారు.